Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ కేసులన్నీ ఎత్తివేత. కాపులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్. కాపు సామాజిక వర్గానికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది. కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులన్నింటినీ ఎత్తివేసింది. ఏ ఒక్క కేసు లేకుండా అన్నింటినీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార బిశ్వజిత్ ఈ జీవోలను విడుదల చేశారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇందులో పొందుపరిచారు. పోలీస్ స్టేషన్ల పేర్లు, కేసు నంబర్ల జాబితాను ప్రకటించారు. తమకు రిజర్వేషన్ కల్పించాలంటూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ 2014 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీ ఎంతకో అమలు కాకపోవడాన్ని నిరసిస్తూ ప్రముఖ కాపు నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సారథ్యంలో ఆ సామాజిక వర్గ ప్రజలు అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. తుని సభ నిర్వహించిన సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో రత్నాచల్ రైలును కూడా తగులబెట్టారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు అల్లర్లకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో వేర్వేరు సెక్షన్ల క్రింద కేసులు నమోదయ్యాయి. తుని బహిరంగ సభ తరువాత కూడా కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులు రిజిస్టర్ అయ్యాయి. తునిలో రైలును తగలబెట్టడం, స్థానిక పోలీస్ స్టేషన్పై దాడులు చేయడం వంటి ఘటనలకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. క్రిమినల్ లా అమెండ్మెంట్ ఐపీసీ సెక్షన్ క్రింద ఈ కేసులు పెట్టారు. ఐపీసీలోని 109, 147, 147, 149, 149, 343, 341, 435 వంటి కేసులు నమోదయ్యాయి. 2019 తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కేసుల ఉపసంహరణ మొదలైంది. తొలి దశలో తుని బహిరంగ సభ, రైలు దగ్ధం, పోలీస్ స్టేషన్పై దాడులకు సంబంధించిన కేసులను ప్రభుత్వం ఇదివరకు ఎత్తివేసింది. 2020 జూలైలోనే దీనికి సంబంధించిన జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత అంటే తుని బహిరంగ సభ జరిగిన 2016 జనవరి నుంచి 2019 వరకు నమోదైన కేసులన్నింటినీ ఎత్తివేస్తూ హోంమంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. వాటి వివరాలను ఇందులో పొందుపరిచింది. తుని ఘటనకు సంబంధించిన కేసులను మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించిన కేసులన్నింటినీ ఉపసంహరించుకున్నట్లు కుమార బిశ్వజిత్ తెలిపారు. 2019 మార్చి వరకు 161 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. 2019 మార్చి వరకు 161 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఎల్ పోలవరం, కాట్రాయనకోన, రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, పి గన్నవరం, రాజోలు నగరం, మలికిపురం, బిక్కవోలు, గుంటూరు జిల్లా లాలాపేట పోలీస్ స్టేషన్లలో ఆయా కేసులు నమోదయ్యాయని వాటిని ఎత్తివేసినట్లు చెప్పారు.